వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎస్బిటి డిప్లొమా సంబంధించి కొత్త వెబ్సైట్ అనేది స్టార్ట్ అవడం అయితే జరిగింది. అలాగే స్పెషల్ అబ్జర్వర్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేసేసారు నవంబర్ ఎగ్జామ్స్ కి సంబంధించి. సో టోటల్ గా వాటికి సంబంధించి కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్పెషల్ అబ్జర్వర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు. డీటెయిల్ గా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే ఏపీ డిప్లొమా ఎగ్జామినేషన్ కి సంబంధించి నవంబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించి స్పెల్ అబ్జర్వర్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేసేసారు. నోటిఫికేషన్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో నవంబర్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఫస్ట్ స్పెల్ అబ్జర్వర్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. 8వ తారీఖు వరకు వీళ్ళైతే మీరు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఏదైతే మీ సెంటర్ ఉంటుందో అక్కడైతే వాళ్ళైతే ఉంటారనమాట. డిస్ట్రిక్ట్ వైజ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు, ఒకవేళ కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. అయితే మనకి టోటల్గా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసేసారు. టోటల్గా మనకి కాలేజీ పరంగా అన్నీ కూడా చెక్ చేసేసుకోండి. పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. స్ట్రిక్ట్ రూల్ అనేది కూడా అబ్జర్వర్స్ అందరూ కూడా ఎవరైతే ఇన్స్టెంట్ సప్లీ రాశారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్, 5th సెమిస్టర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. C20 ఇక్కడ మనకి 21 పిన్ నెంబర్స్ మాత్రమే, C21 వాళ్ళు మాత్రమే ఎవరైతే 5th సెమిస్టర్ ఇన్స్టెన్స్ అప్లై అనేది రాశారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అంటూ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఓకేనా? అయితే మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుంచి కొత్త వెబ్సైట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో రేపటి నుంచి ఏదైతే పాత వెబ్సైట్ ఉంటుందో మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఈ వెబ్సైటు, అలాగే మనకి నోటిఫికేషన్ పోర్టల్ ఏదైతే ఉంటుందో ఈ రెండు కూడా మనకి డీయాక్టివేట్ చేస్తారు, అంటే క్లోజ్ చేస్తారు. మనకి కొత్త వెబ్సైట్లోనే ఇంకా అన్ని నోటిఫికేషన్స్ లింక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎస్బిటి తెలంగాణ ఎలాగుందో అలా విధంగా వీళ్ళు ఫాలో అయితే అవుతున్నారు. టోటల్గా అన్నీ కూడా మనకి ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ప్రెజెంట్ ఉన్నారు, ఎంతమంది ఫ్యాకల్టీ, ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడే మనకి డిప్లొమా సిలబస్, టైం టేబుల్, ఎగ్జామినేషన్ ఫీ, క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరు ఇక్కడే డౌన్లోడ్ చేసుకో, ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇంకేది అప్డేటింగ్ అయితే అవుతుంది. కంప్లీట్గా అయితే మనకి నవంబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇందులోనే మనకు వచ్చేస్తాయి. లేటెస్ట్ న్యూస్ ఇవన్నీ కూడా ఇక్కడే మనకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు, ఇక్కడే మనకు చూసుకోవచ్చు సిలబస్ ఇవన్నీ కూడా. అండ్ మనకి లింక్స్ ఇవన్నీ కూడా అదర్ లింక్స్, పాలిసెట్కి సంబంధించి లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఎవరైతే డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఇవి కూడా ప్రొవైడ్ చేసి ఈ సెట్, ఎం సెట్ డైరెక్ట్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసేసారు. ఇంకా నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడే చూసుకోవచ్చు, ఆల్ నోటిఫికేషన్స్. ఇంకా అన్నీ కూడా ఇక్కడే మనకి ఇంటర్ఫేస్ అవుతుంది. పాత వెబ్సైట్లు ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకునే వాళ్ళు, ఇక్కడైతే డైరెక్ట్గా ఇలా క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది, డౌన్లోడ్ అయితే అవసరం అయితే లేదు. ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా మనకి సింపుల్గా ఓపెన్ అవుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, అంటే గుడ్ వే అని చెప్పుకోవచ్చు. ఇంకా అన్నీ కూడా అంటే ఇవేనే కావు, మొత్తం అన్ని కూడా ఇందులోనే మనకి క్లియర్గా అప్డేట్, కొంచెం వెబ్సైట్ అనేది కూడా అప్డేట్ అయితే అవుతుంది. సో ఇంకా మొత్తం అన్ని కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తొందరలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా షేర్ చేస్తాను. అలాగే మనకి స్పెషల్ అబ్జర్వర్ లిస్ట్కి సంబంధించి అంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేసేసారు. మనకి టోటల్గా ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరగాలి, స్మూత్ మేనర్లో జరగాలి, అండ్ ఇన్ టైంలో రావాలి, అండ్ మొత్తం అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళకైతే ప్రొవైడ్ చేశారు. ఇది మీకు ఉపయోగ అంటే మీకు యూజ్ అయితే ఉండదు. ఒకవేళ మీరు ఇది చెక్ చేయాలనుకుంటే లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసేసుకోవచ్చు. అంటే టోటల్గా వాళ్ళకి సంబంధించి మాత్రమే. ఓకేనా? ఇది వచ్చిన ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.